హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఒక ఓపెన్ ఫ్లాట్తో వచ్చారండి. చాలామంది మన ఛానల్లో ఓపెన్ ఫ్లాట్స్ ఉంటే చూపించండి, తక్కువ ప్రైస్లో కావాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ప్రైస్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు ఈ ఫ్లాట్ ఒకసారి చూసేయండి. ఓకేనా? డీటెయిల్స్ అన్నీ నేను వీడియోలో చెప్తాను. క్లియర్గా పిక్స్ కూడా మెన్షన్ చేసాము మనం ఇక్కడ. సో ఆ పిక్స్ కూడా మీరు చూసారంటే కొంచెం ఫ్లాట్ ఏంది, దాని యొక్క లొకేషన్ ఏంది అనేది కొంచెం అర్థమవుతుందండి. ఓకేనా? సో చూస్తున్నారు కదా, ఈ రేకుల షెడ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఒక పాత ఇల్లు కనబడుతుంది కదా. ఈ ఇల్లు దీని ఈ రెండింటి మధ్యలో మనకి ఏదైతే ప్లేస్ కనబడుతుందో ఆ ప్లేస్ మనకి ఇప్పుడు సేల్కి వచ్చింది. ఈ ప్లేస్ వచ్చి మనకి 100 square yards, యాక్చువల్లీ పేపర్స్లో 100 square yards ఉందండి, బట్ నిజానికైతే అది 110 square yards ఉంటుంది అన్నమాట. అర్థమవుతుంది కదా? సో మనకు ఉండడం 100 square yards అని ఉంది, బట్ అది రియల్గా మాత్రం 110 square yards ఉంది. ఆ పేపర్స్లో అయితే 100 square yards అని ఉంది. మనకి 10 square yards మనకి ఫ్రీగా వచ్చేసినట్టే, ఎందుకంటే మనకి 100 square yardskే మనీ పే చేయాల్సి ఉంటుంది. సో మనకి 10 అనేది ఎక్స్ట్రా వస్తుంది. మీకు అర్థమైంది కదా నేను చెప్పింది. ఇదైతే రోడ్ అండి. సో మనకి రోడ్కి జస్ట్ సెకండ్ హౌజే అనమాట, అది సెకండ్ బిట్టే అనమాట ఈ రోడ్కి. ఓకేనా? మనకి ఆ ఇంటి ముందు, ఆ ఫ్లాట్ ముందు కూడా ఒక రోడ్ ఉంది, అది 15 feet రోడ్ అనమాట. ఎగ్జాక్ట్లీ ఆ ఫ్లాట్ ముందే రోడ్ ఉంది. మీకు మళ్ళీ లాస్ట్లో పిక్స్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను, మళ్ళీ చూడండి, అప్పుడు అర్థమవుతుంది. మనకి మనం ఏదైతే ఫ్లాట్ చూస్తున్నామో దాని పక్కన 15 feet రోడ్ ఉంది. ఈ రోడ్కి సెకండ్ బిట్ మాత్రమే. ఇప్పుడు మీరైతే రోడ్ చూస్తున్నారు, దానికి సెకండ్ బిట్ మాత్రమే. ఇక్కడ అన్ని హౌజెస్ కూడా ఉన్నాయండి. ఆల్రెడీ మనకి హౌజెస్ ఉన్నాయి, కంప్లీట్ డెవలప్ అయింది. ఇది వచ్చి మన్నెగూడ అనమాట, మన్నెగూడ ఏరియా, ఆర్టీఓ, మన్నెగూడ ఆర్టీఓ ఆఫీస్కి నియర్ అనమాట. వాకబుల్ డిస్టెన్స్ మనకు తుర్కెంజాలకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే సాగర్ హైవేకి బిలో 0.5 kilometer అండి. ఓకేనా? సాగర్ హైవేకి 0.5 kilometer కంటే తక్కువగానే ఉంటుంది ఈ ఫ్లాట్ అనేది. సో ఒక దీని యొక్క ప్రైస్ వచ్చి వాళ్ళు చెప్తున్నారండి 24 చెప్తున్నారు మనకి, స్క్వేర్ యార్డ్కి 24K చెప్తున్నారు. మామూలుగా మనకి ఒక స్లైట్లీ నెగిషియబుల్ అండి, ఒక 23 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరీ ఎక్కువ తగ్గించారండి. ఇది ఫ్లాట్ ఇల్లు కాదు, ఇల్లు అయితే మనకి లక్షలలో తగ్గుతుంది, కానీ ఈ ఫ్లాట్కి ఎక్కువ తగ్గించారు. ఓకేనా? మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. 100 square yard కానీ మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 24 lakhs వరకు పడుతుంది ప్రైస్ టోటల్గా. ఓకేనా? వాళ్ళు కనుక తగ్గిస్తే కనుక మనకి 23 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైంది కదా? సో ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి లొకేషన్ అంతా చూపిస్తున్నాను, సరౌండింగ్స్ అంతా చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. అన్ని కంప్లీట్ ఇల్లు ఉన్నాయండి ఇవి. మన్నెగూడలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, సాగర్ హైవేకి నియర్గా కావాలన్న ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే ఈ లొకేషన్ కానీ ఈ హౌస్ కానీ మీ అదే ఈ ఫ్లాట్ చూడండి. మీరు మీకు ఇలా అలాంటి వాళ్ళకి మీకు ఈ ఫ్లాట్ చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ అన్ని హౌజెస్ ఉన్నాయి. మీరు వచ్చి ఇప్పుడు కూడా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, అంతా కొన్ని హౌజెస్ ఉన్నాయి ఇక్కడ అన్ని కూడా. ఓకేనా? ఇక్కడ ఫ్లాట్ చూపిస్తుంది చూడండి, ఇక్కడ 15 feet రోడ్డు. ఇది వచ్చి మనకు ఫ్లాట్ ఏరియా. ఈ మట్టి ఏదైతే ఉందో ఇక్కడ మనకు వచ్చి ఫ్లాట్ ఏరియా అన్నమాట. సో దానికి ముందు మనకి రోడ్డు కూడా ఉందన్నమాట, 15 feet రోడ్డు కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ఇవి ఫ్లాట్ యొక్క డీటెయిల్స్. సో ఎవరైనా తక్కువ కాస్ట్లో వెతుకుతున్న వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి తక్కువ ప్రైస్లో కావాలనుకున్న వాళ్ళు. ఓకేనా? ఫైనల్గా వాళ్ళు 24 lakhs చెప్తున్నారండి, ఇంకా స్లైట్లీ నెగిషియబుల్ అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.